ఇప్పుడు నేను కొన్ని పదాలు చెప్తాను, మీకు ఎంతమంది గుర్తుంటుందో రాసుకోండి, గబగబా రాసేసుకోండి. 20 పదాలు చెప్తాను నేను. చింతించుట, ఒకసారి అందరు చెప్పండి. దిగులు పడుట, వ్యాకులత లేదా వ్యాకుల పడుట, భయపడుట, ఆతృత పడుట, బాధపడుట, ఆలోచించుట, భావించుట, ఆశించుట, విచారించుట, ఆందోళన పడుట, కలవర పడుట, సంతాప పడుట, వ్యసన పడుట, శోక పడుట అంటే ఏడవడం, శోక పడుట, యోచించుట, దుఃఖపడుట, అలమటించుట, బెంగపడుట, వ్యధ అనుభవించుట, ఇవన్నీ చింతించుటే. ఎన్ని పదాలు వచ్చినాయండి మీకు తెలుసా? ఎవ్రీ వర్డ్ హ్యావ్ అనదర్ మీనింగ్. యేసుక్రీస్తు వారు వీటన్నిటినీ కలిపి ఒక పదంగా మాట్లాడాడు, ఏంటంటే చింతించుట అనే పదం. దీన్ని ఇంకొక పదం చెప్పాలి, ఏంటంటే చలించకుండుట. రాసుకున్నప్పుడు చలించకుండుట, అది చింతించకుండుట అంటే చలించకుండా ఉండడం. మనం అంటాం కదా, నెమ్మకి నీరెత్తినట్టు ఉన్నావేట్రా బాబు, ఎంత జరుగుతున్నావు నువ్వు, అంత హామ్గా ఎలాగ ఉన్నావు ఆయన, అసలు ఎంత ప్రశాంతంగా ఏమనుకుంటున్నావు నువ్వు, అసలు నీకేమీ చీకు చింత లేదా, ఏం లేదు. చలించకుండుట, ఆ అనుభవంలో ఒక వ్యక్తి ఎప్పుడైతే ప్రభువులో స్థిరంగా నిలబడతాడో ఆ స్థిరమైన నిలబాటమే ప్రభువులో చూసే సంతోషం, ప్రభువు నీ పక్షంగా జరిగించేటువంటి ఆనందం. ఆయన ఏమన్నాడు, నేను మీ గురించి చింతిస్తున్నాను కాబట్టి మీ చింత యావత్తో నమ్మే. ఆయన మీ గురించి చింతించాలంటే అప్పుడు నువ్వు చేయాల్సిన పని ఏంటి, ఫస్ట్ నీ చింత ఏమి తీసుకెళ్ళి ఆయన మీద వదిలిపెట్టాలి. ఆయన మీద వదిలిపెట్టకుండా నువ్వు ఇంకేదో చేస్తాను అని అంటే జరగని పని కదా. అలాంటి నీ భారము, అలాంటి నీ భయము, అలాంటి నీ ఆందోళన, అలాంటి నీ సమస్య, అలాంటి నీ చిక్కుముడి, అలాంటి నీ భవిష్యత్తు, అలాంటి నీ స్థితిగతులు, అలాంటి నీ ముందున్నటువంటి ఏమైతే ఆ శోధన పరిస్థితులు ఉన్నాయో వాటన్నిటినీ తీసుకెళ్ళి ఎవరి మీద వేయాలి ఇప్పుడు? ఏసి మళ్ళీ నువ్వు ఆయన శోధించకూడదు. ఏం చేసావు బెదరు, ఏం చేసావు ప్రభు, ఏం చేసావు అంటే మళ్ళీ అదే చింతించుట ప్రార్థన కదని చెప్తున్నాను కదా, ఇవేవి అవి కావు. కాబట్టి మీ ప్రార్థనలో చింతించకుండా ఉండగలిగే స్థాయికి మీ ప్రార్థనలను గనక మీరు నేర్చుకోగలిగితే మీ ప్రార్థన ఎప్పటికీ కూడా దేవునికి ఆటంకం కాదు.